పేదల సొంతింటి కలను సాకారం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మనం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న ఓకలవలస గ్రామంలోని జగనన్న కాలనీలో ఉన్నాం. ఇక్కడ మొత్తం 42 ఎకరాల్లో 1732 గృహాలను నిర్మించారు. ఇక్కడ సగానికి పైగా ఇప్పుడు గృహప్రవేశాలు జరిగాయి, మరికొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం గృహప్రవేశం చేసిన ఓ ఇంటికి వెళ్దాం. ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ప్రస్తుతం మనం ఇక్కడ ఉంది, ఇది ప్రజెంట్ హాల్ ఉంది. ఇక్కడ ఇంకొకటి ఇటువైపు వెళ్తే ఒక బెడ్రూమ్ నిర్మించారు. ఇదంతా బెడ్రూమ్లో ఫర్నిచరు టీవీ అంతా ఏర్పాటు చేసుకున్నారు బెడ్ మొత్తం. దీంతోపాటు ఇటువైపు ఒక కిచెన్ కూడా ఉంది. కిచెన్లో చూస్తే మొత్తం వంట చేసుకోవడానికి మొత్తం ఈ ఫ్రిడ్జ్ అన్నీ ఏర్పాటు చేసుకునేందుకు సామాగ్రి మొత్తం పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ గృహానికి సంబంధించిన యజమాని ఉన్నారు, ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు సన్యాసరావు, మా భార్య పేరు సుశీల. మా భార్య పేరున ఇల్లు వచ్చింది. జగనన్న సహకారంతోనే మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా వయసులు పెరిగిపోయినందుకు మాకు, అంటే వృద్ధాప్యంలో మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషము మాకు ఉంది. గతంలో మీరేం చేసేవాళ్ళు, ఎలా ఉండేది మీ పరిస్థితి ఏంటి? గతంలోన టిఫిన్ కొట్టు నడిపించేవాళ్ళము అంబేద్కర్ జంక్షన్ దగ్గర. అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు అవన్నీ ఎలక్షన్ రోడ్డు ఇది డెవలప్మెంట్ చేస్తాను మొత్తం అన్నీ పీకేశారు. మాకు ఏ ఆధారం లేదు. జగనన్న వచ్చిన తర్వాత మాకు చాలా ఆధారం ఉంది, పెన్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గతంలో టీడీపీ హయాంలో పూర్తిగా ఆదాయాన్ని కోల్పోయారు, నిరుత్సాహ పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అలాంటి సమయంలో మీకు ఇల్లు కూడా వచ్చింది. జగనన్న ఇల్లు వచ్చినందుకు నిరుత్సాహంతో ఉన్నాం. మరి ఏ యొక్క ఆదాయం లేదు. ఇప్పుడు జగనన్న ఇచ్చిన దాని మీదే మాకు ఆధారపడి ఉన్నాము. ఇక్కడ గృహానికి సంబంధించిన ఉన్నారు, వీటితో కూడా మాట్లాడించే ప్రయత్నం చెప్పండి. మీ పేరేంటి మేడం? సుశీల. సుశీల గారు, మీరు ఇల్లు రావడం పట్ల మీరు అంత ఏమనుకున్నారు? సంతోషంగా ఉన్నాం ఇల్లు వచ్చి రావడం, బాగానే ఉన్నాం సంతోషంగా. బాగానే ఉన్నారండి. అంటే గతంలో ఎలా ఉండేది మీకు, ఇప్పుడు ఎలా ఉంది? గతంలోనే బాగానే ఉండేది, కానీ ఇల్లు రాకుండా బాగానే ఉంది. ఇప్పుడు ఆదాయం పోయింది అంతే. అరే, గతంలో పూర్తిగా టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో వీళ్ళకి ఒక టిఫిన్ కొట్టు ఉండేది. ఆ టిఫిన్ కొట్టును కూడా టీడీపీ హయాంలో ఉన్నటప్పుడు తొలగించారు. తొలగించడం వల్ల పూర్తిగా తమ ఆదాయాన్ని కోల్పోయామని కూడా అంటున్నారు. సో ఆ పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇక్కడ ఒక ఇల్లు మాకు మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడ ఓ దంపతులు అంటున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.